Very good afternoon, friends. Welcome back to Daily Current Affairs in Telugu by Vinod Kumar, Telakapally. So, Iroyandi, date 20 October 2018. So, manam Daily Current Affairs lo bhaganga Iroju jarutuna current affairs, ninna jarina current affairs, okasari chuse prayatnam cheddam. So, let's start. Be ready. Right. So, the very first. Recently, you know, ESA means European Space Agency announced 20th October ante ee roju oka spacecraft ni planet lo ee planet meedaku pampistunnaru ane question actually aa spacecraft pere em pere ante BepiColombo and BepiColombo spacecraft ni ESA vallu ee rojuna ee planet meedaku ante ee graham meedaku pampistunnaru this is a question so options are Mercury Saturn, Venus and Sun. Budhudu, Shani, Shukrudu, Ravi. Right. So, edante answer? The answer is Mercury. Budhudu. So, Budhudu meediki pampistunnaru ESA vallu. But, intavarku kuda, Budhudu meediki enni spacecrafts pampicharu ane vishayam ikkada manaku gurtupettukovalsina vishayam enta avasaram undi. So, let's do explanation part chudamandi. The answer is yes, Mercury, Budhudu. And this is actually UK built spacecraft and the mission name is BepiColombo. Already mana question le undi but good question vision undi BepiColombo is for Budhudu, right? Is a spacecraft pandadi. So this is the third mission. So first year ni ante NASA vallu pampicharadu Mariner 10 1974 lo and again US Space Agency vallu pampicharu Messenger. Manaku Messenger baaga gurtuntundi. And ikkada manaku gurtupettukunna vishayam endante Mariner 10 and Messenger and as well as BepiColombo ee moodu kuda Mercury ki sambandhinchinavi spacecrafts gurtupettukunna vishayam chaala avasaram undi right so koncham Mercury gurinchi manam discuss chese prayatnam cheddam it is a very closest planet to the sun of course chaala daggaraga untundi and a year of Mercury is nothing but 88 days manaku ikkada 365 days or 366 days ela untundo oka you know కంప్లీట్ ఇయర్ అనేది సో ఆ ఇయర్లో డేట్ డేస్ ఏంటంటే 88 డేస్ ఉంటుంది సో వన్స్ ఒకసారి 88 డేస్ అయిపోయిన తర్వాత అగైన్ ఒక కొత్త సంవత్సరం స్టార్ట్ అవుతుంది మెర్క్యూరీలో రైట్ సో ఇట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఆఫ్ కోర్స్ అండ్ ఓన్లీ టూ స్పేస్ క్రాఫ్ట్స్ హ్యాస్ విజిటెడ్ మెర్క్యూరీ టిల్ నౌ సో అవేంటి అంటే ఆల్రెడీ వి డిస్కస్డ్ మెరీనర్ 10 అండ్ మెసెంజర్ రైట్ సో ద వెరీ నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి లెట్స్ డూ GCI అంటే మనకు తెలిసిపోతుంది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ఇండెక్సెస్ అండ్ గ్లోబల్ కాంపిటేటివ్నెస్ ఇండెక్స్ అంటే మనకు కంట్రీస్ వైజ్గా మన కాంపిటేటివ్స్ ఎలా ఉంటుంది అండ్ కాంపిటీషన్ ఫీల్డ్లో ఎలా ఉంటుంది అండ్ దానికి కూడా మనకు ఇక్కడ రేటింగ్ ఇస్తున్నారు ఇది ఎవరు ఇస్తున్నారు అండ్ మనకి ఇండియా ఏ ప్లేస్లో ఉంది ఇవన్నీ కూడా ఇయర్లీ ఇచ్చే ఈ ర్యాంకింగ్ ఎలా ఉంటుంది అనే విషయం మనం చూసుకున్న ప్రయత్నం చేద్దాం అండ్ 2018 సందర్భంగా మనకు 2018 ఇయర్లో రీసెంట్లీ ఈ ఇండెక్సెస్ ఐ మీన్ ఈ ర్యాంక్స్ అనేది వాళ్ళు పబ్లిష్ చేశారు సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి డైరెక్ట్గా సో ఇండియా ప్లేస్డ్ 85th ర్యాంక్ జిఎస్ఐలో రైట్ అండ్ ఇట్ ఈస్ పబ్లిష్డ్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం దిస్ ఇస్ సెకండ్ ఆప్షన్ అండ్ థర్డ్ ఆప్షన్ ఇస్ ఏ అండ్ బి బోత్ ఆర్ కరెక్ట్ అండ్ డి ఈజ్ ఓన్లీ ఏ ఈజ్ కరెక్ట్ అండ్ లాస్ట్ ఆప్షన్ ఈజ్ ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ రైట్ సో ఇక్కడ మనకు గుర్తుపెట్టుకున్న విషయం ఏంటి అంటే ఇది యాక్చువల్గా జీసీఐ 2018 అని ఎవరు పబ్లిష్ చేశారు అండ్ ఇండియా ర్యాంక్ ఎంత ఈ రెండు విషయం తెలిసి మనకి ఈజీగా దీన్ని ఆన్సర్ చేయొచ్చు బట్ ఇక్కడ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ 85th ర్యాంక్ కాదు సో ద ఆన్సర్ ఈస్ బి ఆల్వేస్ సో ఆప్షన్ ఈ ఈజ్ కరెక్ట్ ఓన్లీ బి ఈజ్ కరెక్ట్ రైట్ సో ద పబ్లిషర్ మాత్రం వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ ఓన్లీ అండ్ లెస్ డూ ఎస్ బి ఈజ్ కరెక్ట్ రైట్ సో ఒకసారి దాని గురించి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం GCI అంటే గ్లోబల్ కాంపిటేటివ్ ఇండెక్స్ 4.0 వర్షన్ ఇది సో 4.0 ఎప్పుడు పబ్లిష్ చేశారంటే దిస్ ఈజ్ ద ఇయర్ 2018 దిస్ ఇయర్ ఓన్లీ సో ఎవరు పబ్లిష్ చేశారంటే వరల్డ్ ఎకనామిక్ ఫోరం డబ్ల్యూఈఎఫ్ రైట్ సో ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చిందంటే యూఎస్కి వచ్చేసింది విత్ స్కోర్ ఆఫ్ 85.6 అండ్ సెకండ్ సింగపూర్ అండ్ థర్డ్ ఇస్ జర్మనీ అండ్ ఇండియా గాట్ 58th నాట్ 85th మన ఆప్షన్లో ఇక్కడ ఏంది 85th ఇచ్చాం రైట్ సో బట్ ఆన్సర్ ఎగ్జాక్ట్ ఆన్సర్ ఈస్ 58th ఓకే అవుట్ ఆఫ్ 140 ర్యాంక్ అంటే 140 కంట్రీస్లో వాళ్ళు ఏం చేశారంటే ఈ సర్వే చేసిండ్రు అండ్ దీంట్లో 58th ర్యాంక్ అని ఇండియా వచ్చేసింది విత్ స్కోర్ ఆఫ్ 62% సో లాస్ట్ ఇయర్ ఎంత ఉండే అంటే 63rd ర్యాంక్ ఉండే అండ్ 5 ర్యాంక్స్ అనేది ఇంప్రూవ్ చేసుకుంది ఇండియా దట్ ఈస్ అ గుడ్ నేచర్
అండ్ దిస్ ఇస్ ది ఫర్ దిస్ 98 ఇండికేటర్స్ అండ్ 12 పిల్లర్స్ని యూజ్ చేసుకొని వీళ్ళు ఏం చేశారంటే ఇండెక్స్ అనేది తయారు చేశారనమాట. రైట్. సో దాని నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ థింగ్ క్వశ్చన్ ఏంటి అంటే అబౌట్ సర్దార్ వల్లభాయ్ పటేల్. సో సర్దార్ వల్లభాయ్ పటేల్కి ఒక పేరు ఉందంటే, ఒక బిరుదు ఉందంటే ఏం చెప్పగలుగుతారా? ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా. ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరంటారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటారు. అండ్ ఈజ్ ద ఫస్ట్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, అఫ్ కోర్స్. సో దీని గురించి చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. బట్ ఇక్కడ ఆన్సర్ క్వశ్చన్ ఏంటి అంటే వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ గురించి ఉందండి క్వశ్చన్, విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ గుజరాత్. రైట్. సో దిస్ స్టాచ్యూ కాల్డ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ ది స్టాచ్యూ ఈజ్ వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ స్టాచ్యూ. అండ్ ద థర్డ్ ఆప్షన్స్ ఏముందంటే కన్స్ట్రక్షన్ ఈజ్ ఆన్ దే, అంటే ఏ ఐలాండ్లో కన్స్ట్రక్ట్ అవుతుంది అంటే సాధుబెట్ ఐలాండ్ అంట. సో వెదర్ దీస్ ఆప్షన్స్ ఆర్ కరెక్ట్ ఆర్ నాట్ వీ హ్యావ్ టు చూస్. అండ్ ద లాస్ట్ ఐ మీన్ డి ఆప్షన్ ఏంటంటే ఏబీసీ ఆర్ కరెక్ట్, ఈ మూడు కూడా కరెక్ట్ అని చెప్తున్నది. అండ్ ఈ ఏంటి అంటే ఓన్లీ ఏ అండ్ సి ఆర్ కరెక్ట్, ఏ అండ్ సి ఆర్ కరెక్ట్. సో ద ఆన్సర్ ఈస్ ఎస్, ఏ అండ్ సి ఆర్ కరెక్ట్, నాట్ ఏబీసీ. Because this is not world, you know, second last, tallest statue. This is the first tallest statue. We proudly say this is the world's first tallest statue. Nothing but Sardar Vallabhai Patel's Statue of Liberty. Right? So, okay, choose them. Yes, A and C are correct. And the statue will be the world's first, tallest statue. అండ్ ఎంత ఉందంటే 182 meters tall ఉందండి. This is equal double size ఉంటుంది. ఏదైనా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ. ఓకే, స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అనే దానికి న్యూయార్క్లో ఉన్న స్టాచ్యూ ఆఫ్ లిబర్టీకి దీనికి తేడా ఉంది. సో అది ఎంత అంటే 93 meters. రైట్. సో బట్ ఇది యాక్చువల్గా మనకి ఏంటి అంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ, యూనో సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ ఏమో 182 meters ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ఏంటంటే కన్స్ట్రక్షన్ అండర్ ద ప్రాసెస్ అప్పు, అఫ్ కోర్స్ ఎక్కడ అంటే ఏ ఐలాండ్ అంటే సాధుబెట్ ఐలాండ్, అఫ్ కోర్స్ ద ఆప్షన్ ఈస్ కరెక్ట్. అండ్ ఇది ఎక్కడ ఏ డ్యామ్ మీద ఉండే సర్దార్ సరోవర్ డ్యామ్, లొకేటెడ్ ఇన్ భరూచ్ డిస్టిక్, గుజరాత్లో ఉన్న భరూచ్ డిస్టిక్లో లొకేట్ అయింది ఈ డ్యామ్. ఏ డ్యామ్? సర్దార్ సరోవర్ డ్యామ్. రైట్. నెక్స్ట్ లైట్ ఫౌండేషన్ 2014లో ఫౌండేషన్ చేశారు. అండ్ ఎవరికి ప్రాజెక్ట్ వచ్చిందంటే ఎల్ఎన్టీ వాళ్ళకి వచ్చింది. రైట్. అండ్ అఫ్ కోర్స్ బిరుదు ఏంటి అంటే ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా అండ్ ద ఫస్ట్ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ అస్ వెల్ యాజ్ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 1947లో. అండ్ భారతరత్న వచ్చేసింది 1991లో. అండ్ ఈజ్ ద బర్త్డే సెలబ్రేషన్స్ మనం ఎప్పుడు జరుపుకుంటున్నాము అంటే అక్టోబర్ 31st ఈ మంత్లో అండి. సో నేషనల్ యూనిటీ డే అంటారు, లేదా రాష్ట్రీయ ఏకతా దివాస్. ఎందుకు ఏకతా, ఎందుకు యూనిటీ అయిపోయింది అనే విషయం మనం ఇక్కడ కొంచెం ఒక డిస్కస్ చేద్దాం. ఇక్కడ ఏమైందంటే 1947 బిఫోర్ వరకు మనకు పొలిటికల్ ఇంటిగ్రేషన్ జరిగింది. సో జరగలేదు యాక్చువల్గా. అక్కడ ఏంటంటే మోర్ దాన్ 500 ప్రిన్సిపల్ స్టేట్స్, అంటే స్థానిక సంస్థలు లేదా సంస్థాగత సంస్థలు ఇటువంటివన్నీ కూడా ఉండేవి. సో అటువంటివన్నీ కూడా మనకు ఇండియన్ యూనియన్లో భాగంగా కాలేదు. సో ఎప్పుడైతే మనకు ఈ భాగంలో అయినాయో అప్పుడు 1947లో వల్లభాయ్ పటేల్ గారు ఏం చేశారంటే ఈ అన్నింటినీ కూడా ఇండియన్ యూనియన్లో పొందుపరిచారు లేదా ఇన్వాల్వ్ చేశారు. సో కాబట్టి నేషనల్ యూనిటీ డే లేదా రాష్ట్రీయ ఏకతా దివస్ అంటారు. దిస్ ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సో దిస్ ఈజ్ అబౌట్ సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టాచ్యూ అండి. నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ అజెమ్ అనేది ఒకటి మనకు ఒక సమ్మిట్ అయింది, ఏషియన్ యూరోప్ మీటింగ్. సో ఇది యాక్చువల్గా ఏ సిటీలో అయింది అని చెప్పేసి దిస్ ఇస్ ద క్వశ్చన్. ద ఆన్సర్స్ ఆర్ న్యూయార్క్, వాషింగ్టన్ అండ్ న్యూఢిల్లీ అండ్ బ్రజిల్స్. సో ద ఆన్సర్ ఈస్ ఎస్, బ్రజిల్స్, బెల్జియంలో ఉంది బ్రజిల్స్. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఏది అజెమ్ గురించి, అజెమ్ అంటే ఏంటి అంటే ఏషియా యూరోప్ మీటింగ్, ఏషియా యూరోప్ మీటింగ్. ఒకసారి దాని థీమ్ ఏంది, దిస్ ఈజ్ ద ట్వెల్త్ కండక్టెడ్ సమ్మిట్ అండ్ ద థీమ్ ఈజ్ నథింగ్ బట్ గ్లోబల్ పార్ట్నర్స్ ఫర్ గ్లోబల్ ఛాలెంజర్స్. సో గ్లోబల్ పార్ట్నర్స్ ఫర్ గ్లోబల్ ఛాలెంజర్స్ అనేది థీమ్ ఇక్కడ. సో ఇది యాక్చువల్ ఎక్కడ జరిగిందంటే బ్రెజిల్స్లో జరిగింది, బెల్జియంలో ఉన్న బ్రెజిల్స్లో జరిగింది, సిటీలో జరిగింది. ఇండియా తరఫున ఎవరు పోయినంటే మన వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు పోయినారు. సో ఇది దిస్ ఈజ్ అ బై యాన్యువల్ ఈవెంట్, అంటే 2 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతున్న సమ్మిట్ లేదా ఈవెంట్. సో ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే 18th స్టార్ట్ అయింది, 19th క్లోజ్ అయింది. సో 2 డేస్ సమ్మిట్ అనమాట. రైట్. సో వెరీ ఇంపార్టెంట్, ఎవరు వెళ్ళినారు, ఇండియా తరఫున రిప్రజెంట్ ఎవరు చేశారు, అండ్ ఇది ఎన్నోవది, అండ్ దీని థీమ్ ఏంది, ఇది ఎన్ని సంవత్సరాలకు ఒకసారి అవుతుంది, ఇవన్నీ కూడా అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్, అజెమ్, ఏషియా, యూనో ఏషియా
Europe meeting. Right. So next question andi. Recently Irish author in 20 Anna Burns. Anna Burns. So ye prestigious prize in Tiskunaru. Okay, prize in andi. So globally that is very, very talented and very, very, you know, prestigious prize. Adi. So adi ye prize Tiskunaru, this is the question. ఇక్కడ ఆన్సర్స్ ఏమి ఆప్షన్స్ ఏమనంటే ఆస్కార్ అవార్డ్ లిటరేచర్ 2018లో తీసుకున్నారు, ఐ మీన్ ఈ అవార్డు తీసుకున్నారు అన్న బౌన్స్, అండ్ స్వీడన్ ఎక్సలెన్స్ అవార్డు 2018 ఇది తీసుకున్నారు, అండ్ మ్యామ్ బుకర్ ప్రైజ్ 2018 ఇది తీసుకున్నారు, అండ్ దిస్ ఆప్షన్స్ ఆర్ లాస్ట్ ఆప్షన్ ఏంటంటే నన్ ఆఫ్ దిస్. సో ద ఆన్సర్ ఈస్ మ్యాన్ బుకర్ ప్రైజ్. సో 2018లో వచ్చిన మ్యాన్ బుకర్ ప్రైజ్ ఇయర్లీ ఇయర్లీ ఉంటుందండి. సో 2018 ఇయర్కి మ్యాన్ బుకర్ ప్రైజ్ అనేది ఎవరికి వచ్చేసింది అంటే అన్న బౌన్స్, విచ్ కంట్రీ అంటే ఐరిష్, ఐర్లాండ్. ఓకే, సో ఇది ఏ బుక్ వచ్చింది అంటే ఇక్కడ మనకు ఇది ఇంపార్టెంట్, ఇక్కడ మిల్కీ మ్యాన్ అనే నావెల్కి వచ్చేసింది. మిల్కీ మ్యాన్ గుర్తుపెట్టుకున్న విషయం ఏంటంటే కొన్ని కొన్ని బుల్లెట్స్ పాయింట్స్. మిల్కీ మ్యాన్ మ్యాన్ బుకర్ ప్రైజ్ 2018 గాట్ అన్నా బర్న్స్, ఐరిష్ కంట్రీ. రైట్, సో వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొకటి క్వశ్చన్ చూసి ప్రయత్నం చేద్దాం. Recently, Government of India laid a foundation stone for proposed museum at Teen Murthy Estate. అంటే మన గుర్తుపెట్టుకునే విషయం ఏంటి అంటే ఇది ఎవరిది మన రెసిడెన్స్గా ఉండేది అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎవరిది అంటే నెహ్రూ గారిది రెసిడెంట్గా ఉండేది అప్పుడు, అప్పట్లో అఫీషియల్ రెసిడెన్స్ అనమాట తీన్ మూర్తి. రైట్, తీన్ మూర్తి. సో రైట్, ఇది యాక్చువల్గా మనకు దేనికోసం అంటే ఒక మ్యూజియం అనేది ప్రపోజ్ చేశారు, బట్ ఇది ఎవరి కోసం, ఫర్ హూమ్? తీన్ మూర్తి ఎస్టేట్ అని న్యూఢిల్లీలో ఉన్న తీన్ మూర్తి ఎస్టేట్లో ఒక మ్యూజియం ప్రపోజ్ చేశారు లేదా ఫౌండేషన్ స్థాపించారు. ఓకే, సో అది ఏది, దేనికోసం, ఎవరి కోసం అంటే ప్రెసిడెన్స్ ఆఫ్ ఇండియా, సో ఇండియా రాష్ట్రపతులుగా, లేదా ఇండియాలో ఉన్న అందరి హోమ్ మినిస్టర్స్గా, లేదా ఇండియాలో ఉన్న అందరి ప్రైమ్ మినిస్టర్స్గా, లేదా ఏ అండ్ సీయా అంటే ప్రెసిడెన్స్కి యాజ్ వెల్ యాజ్ ప్రైమ్ మినిస్టర్స్గా. సో ఎవరి కోసమని ఈ మ్యూజియం అనేది ఏర్పాటు చేశారనే విషయం అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. సో ద ఆన్సర్ ఈస్ ఎస్, ఓన్లీ సి. సో ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. సో ఆల్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియాకి మ్యూజియం చేయాలనే ఉద్దేశంతో తీన్ మూర్తి ఎస్టేట్, న్యూఢిల్లీలో ఉన్న తీన్ మూర్తి ఎస్టేట్, విచ్ ఇస్ అఫ్ కోర్స్ ఇట్ వాజ్ అ రెసిడెన్స్ ఆఫ్ జవహర్లాల్ నెహ్రూ, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. సో ఆయన ఒక రెసిడెంట్లే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మ్యూజియం ఏర్పాటు చేసి ఇన్కార్పొరేట్ చేస్తున్నారు. అండ్ ఇది ఇంపార్టెంట్, ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఆన్సర్ ఈస్ అఫ్ కోర్స్ ప్రైమ్ మినిస్టర్స్ ఆఫ్ ఇండియా. రైట్, ద న్యూ ప్రపోజ్డ్ మ్యూజియం ఇన్కార్పొరేట్ విత్ NMML మీన్స్ నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ. ఇది ఎక్కడుంటుందంటే తీన్ మూర్తి ఎస్టేట్లో ఉంటుంది. ఇది ఏంది అంటే యాక్చువల్గా అఫీషియల్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాస్ ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్. రైట్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అఫీషియల్ ఇండియా ఎవరు అంటే యాక్చువల్గా మీ రెసిడెంట్ ఏది అంటే అఫ్ కోర్స్ తీన్ మూర్తి ఎస్టేట్. రైట్, సో దీస్ ఆర్ ఆల్ థింగ్స్. And please subscribe this channel for more information and daily current affairs by Vinod Kumar Telakapally. And once you subscribe, just click the bell button, click JND so that you can get notifications when I release a video. Right, bye bye, thank you so much and namaste.